మనం మరొక వ్యక్తి అడుగుతున్నాడు మేడం. ఇతను అడుగుతున్నది ఏంటి అంటే, తన భార్య తనని మనం కలిసి ఉండొద్దు, వేరే కాపురం పెడదాము అని చెప్పి అడిగిందంట. దానికి అతను ఒప్పుకోని కారణంగా తన మీద 498A 344 సెక్షన్ల కింద కేసు పెట్టిందంట. ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది మా ఇద్దరికి పెళ్ళయ్యి, వేరు కాపురానికి వద్దన్నానన్న ఒక్క రీజన్తో ఈ కేసులు పెట్టింది. మళ్ళీ పోలీసులు ఎంక్వైరీకి వస్తే మాత్రం మా భర్త చాలా మంచివాడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని చెప్తుంది. మరి కేసు ఎందుకు పెట్టావమ్మా అంటే, నేను చెప్పింది వినకపోతే కేసు పెడతానని బెదిరిస్తుంది, నన్ను ఏం చేయమంటారు అని అడుగుతున్నాడు. బాగుంది, దేనికి దేన్ని వాడుకోమనిస్తే దేనికి వాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయింది ఆడవాళ్ళు. ఆఖరికి బెత్తం పట్టుకుని భయం చెప్పడానికి 498A అని వాడుతున్నారేమో అనిపిస్తుంది. ఆఖరికి చెప్పిన మాట వినలేదని 498A కడితే, రేపు సరిగా కూర వండలేదని భర్త మీద 498A పెడతాను. అప్పట్లో చాలా సినిమాలు వచ్చినాయి అండి, ఎందుకంటే నేను మగధీర సినిమాలో కూడా చూశాను, విన్నాను ఆ పదాన్ని, గృహహింస యాక్ట్ అంటారు. అప్పట్లో ఈ 498 పదం ప్రచురణలోకి రాలేదండి ఆ సినిమా వచ్చిన టైంలో. అంత గృహహింస అనేవాళ్ళు, గృహహింస చట్టం పెట్టి పడేస్తా నీ మీద అనేది. ఎవడో డోర్ తీయడానికి వచ్చాడు పాపం హీరో, వస్తే ఏమో ఇలాంటి అంకుల్సే ఇంకొక ఆంటీని మెయింటైన్ చేస్తారేమో అనగాని వాడు పాపం చిరు స్మైల్ వచ్చిందనమాట, ఒక భయంకరమైన నవ్వు వచ్చింది, సంతోషం వచ్చింది. ఏమో ఆ మాట, ఆ ఊహ ఎంత బాగుంది, ఇంకొక ఆంటీ ఉంది అనే ఊహ అన్నాడు. ఎవరా ఊహ అంటూ తగులుకుంది. ఎవరా ఊహ అంటే, ఊహ అంటే ఆలోచనే, నీకు దండం పెడతాను, నేను నమ్మను, నీకు తెలుసు నా విషయం తెలుసు, ఎవరా ఊహ బయటికి చెప్పు లేకపోతే గృహహింస యాక్ట్ పెట్టేస్తాను. గృహహింస యాక్ట్కి ఊహకి ఏంటి సంబంధం నాకు అర్థం కాల. గృహహింస యాక్ట్ దేనికి పెడతారు? గృహంలో ఒక భర్త ఒక భార్యని వేధిస్తే కదా, ఒక భార్యకి కావాల్సిన ఆన్సర్ భర్త చెప్పకపోయినా గృహహింస పెట్టేయచ్చా? ఇంత దారుణంగా ఒక భర్తల్ని భార్యలు భయపెడతారు, ఇదొక ఆయుధం, ఇదొక కొరడాలాగా. ఇప్పుడు కూడా ఈవిడ అదే కదా చేస్తుంది, అంటే వేరే కాపురం పెట్టమని అడిగితే పెట్టలేదేమో, ఎలా పెట్టకుండా ఉంటావు, సెక్షన్లు పెట్టి లోపలేసి పడేస్తాను, నోరు మూసుకుని నువ్వే దారిలోకి వస్తావని. చాలా చాలా దారుణమైన పరిస్థితి అండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది, 2 కారణాలుగా ఒక భర్తకి అతి తొందరగా డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. అది ఎప్పుడైతే వేరే కాపురం పెట్టమని భార్యలు వేధిస్తారో, ఆ కారణంగా వాళ్ళు దూరంగా ఉంటారో, అది జరగదమ్మా. మీ భర్త ఎక్కడ ఆకాశంలోంచి పుట్టలేదు, తల్లిదండ్రి సమక్షంలోనే పుట్టాడు, ఆ తల్లిదండ్రిని చూడాల్సిన బాధ్యత ఉంది. 125 CRPC మెయింటైన్స్ ఏదైతే ఉందో, భార్యలు మాత్రమే కాదండి తీసుకోవాల్సింది, తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత కూడా మగవాడికి ఉంటుంది. ఒక మగవాడికి ఒక భార్యని చూడాలి, తల్లిదండ్రులు చూడాలి, వాడికి పుట్టిన బిడ్డలను చూడాలి, ఈ ముగ్గురికి ఈక్వల్ మెయింటెనెన్స్ వస్తుందమ్మా ఎప్పుడైనా. సో మీరు ఒక్కళ్ళే కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి పొలాలమ్మి పగలు రాత్రి కష్టపడి హాస్టల్స్లో పెట్టి చదివించి ఒక ఉద్యోగం తెచ్చి పెళ్లి చేసిన వాళ్ళని ఈరోజు మీరు పెళ్ళైపోగానే, అంటే తల్లి అల్లం బెల్లం బెల్లం అంటారు కదండి, ఆ సామెత పెట్టినప్పుడల్లా నాకు భలే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఒకవేళ స్వీట్ ఎక్కువగా తింటే షుగర్ లాంటివి వస్తాయి, అల్లం ఎక్కువ తీసుకోవడం వల్ల డైజెషన్ అవుతుంది, బాడీ హెల్తీగా ఉంటుంది. సో అంటే ఇప్పుడు తల్లి మంచిది పెళ్ళం మంచిది కాదని ఆ సామెత పెట్టిన వాడు ఎందుకు పెట్టాడో నాకు తెలియట్లా. సో అదే రకంగా ఈరోజు వీళ్ళు ఇలా తయారైపోయారండి, నిజంగానే ఇలా తయారయ్యారు. అది వేరే కాపురం పెట్టకపోతే ఏదైనా పెద్ద మనుషుల్లో పెట్టి, ఇదిగో మా అత్తగారి వల్ల ఈ సమస్య వస్తుంది, మా ఆడబిడ్డల వల్ల ఈ సమస్య వస్తుంది, నాకు వేరే కాపురం పెట్టండి అని అడగడం ఒక వ్యక్తి అండి. అంతేకాని వేరే కాపురం పెట్టే వరకు వాడి మీద సెక్షన్లు పెట్టి లోపలేసి ఏదో ఒక రోజు పెడతాడులే, అప్పటి వరకు మా అమ్మగారి ఇంట్లో ఉంటాను, అప్పటి వరకు వాడు నాకు మెయింటెన్స్ ఇచ్చి నన్ను పోషిస్తాడు అనేది ఎలా ఉందంటే, ఒక 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 అత్యాచారంలాగే ఉందండి. నాకైతే చాలా దారుణమైన అత్యాచారం జరుగుతుందేమో ఒక భర్తలు ఈ సమస్యలతో ఎదుర్కొంటే. నిజంగా అది ఏంటంటే, అసలు నేను ఆ సినిమాలో చూసినప్పుడు నాకు అదే అర్థమైంది, ఎవరా ఊహ చెప్తావా, నీ మీద గృహహింస పెట్టమంటావా అని. అదేంటి ఆ మనసులో వచ్చే ఊహ పేరు చెప్పకపోతే వీడి మీద గృహహింస ఎలా పెడతారు? అది ఎలా పోలీస్ స్టేషన్లో కడతారు కేసు అంటే, ఆ కట్టే ఇచ్చాడు ఆడవాళ్ళు చెప్తే, ఆడవాళ్ళు చెప్తే కట్టేసే ఇచ్చట. అసలు చాలా దారుణమైన పరిస్థితులు అండి, ఆడవాళ్ళు ఏది చెప్తే అదే చేసేస్తారేమో, లేకపోతే వాళ్ళు ఏదనుకుంటే అది సాధించేస్తారేమో అనేసి. ఒక భర్తని ఒక భర్తను ఒక భార్య భయపెట్టదలిచిందండి. ఈ ఇన్సిడెంట్ నెల్లూరులో జరిగింది, ఇదే ఇన్సిడెంట్ కడపలో కూడా జరిగిందండి. ఏం జరిగిందంటే, ఆవిడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, నేనంటే ఏమనుకుంటున్నావో తెలుసా నీకు అనిందంట. ఏం చేస్తావు నువ్వు, మేమో బాబుని తీసుకొస్తావా, మా వైపు ఉన్నారు మనుషులు అన్నారంట. అలా చేయను నేను, నేనేం చేస్తానో చూడు, నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తానో చూడండి, నీకున్న ఒకే ఒక ఐదు 498గా పెట్టు, ఇక చేసేదే ఉంది అన్నాడట. అట్లా ఎందుకు పెడతాను, 498 పెడితే బలం తక్కువగా ఉంది, నాకు ఏ సెక్షన్లో పెట్టాలి అవన్నీ పెట్టేస్తాలి అనిందంట. ఇంకేం పెడుతుందా అని వీడు ఆలోచించే లోపలే
అసలు చాలా దారుణమైన ఇన్సిడెంట్ అండి. బజార్లోకి వెళ్ళి ఒక కోడిని కోసుకొచ్చిందట, ఒక కోడిని కొనుక్కొచ్చింది, బతికున్న కోడిని. ఇప్పటికీ భర్తకు అర్థం కావట్లేదండి, ఏం చూస్తుంది ఇది నాకు అర్థం కావట్లేదు అనేసి కళ్ళ ముందు ఒక పనుని పిలిపించిందంట. అరే ఈ కోడిని కోయిరా అనిందంట. కోడిని కోసి కూరండి, వాళ్ళ అమ్మ నాన్ని పిలిపించి నన్ను తన్నించడానికి ప్రయత్నం చేస్తుంది, లేకపోతే నన్ను ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ అనుకున్నాడంట. కోడిని కోసిన రక్తం ఉంటుంది కదండి, ఆ రక్తాన్ని ఒక క్లాత్కు చుట్టేసి, ఒక క్లాత్కు చుట్టేసి ఆ క్లాత్ అచ్చంగా ఆవిడ చేతికి కట్టేసుకొని, అదే క్లాత్ ఆవిడ తలకు కట్టేసుకొని అట్టే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందంట. ఎటు పోతుంది, ఈ గుడ్డలేంటి, ఈ రక్తం ఏంటి అర్థం కాలేదట. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా భర్త నన్ను రక్తం వచ్చేలా కొట్టాడండి, అంటే అది కోడి రక్తం రా బాబోయ్, నన్ను అది కోడి రక్తం ఉన్న మనిషి రక్తం కాదంటే, ఆడ మనిషి ఒక అంతరంగిక ప్రదేశంలో కట్టుకున్న కట్లను ఎలా విడగొడతాం, ఎక్కడో కట్టుకోవడం చట అక్కడ ఇదిగోండి నా మోకాల మీద ఇదిగోండి రక్తం వచ్చింది అని ఎక్కి చూపిస్తే, వద్దులే మా చీర దించు, పర్లేదు పర్లేదు, మరి దరిద్రుడు అంత దారుణంగా కొడతారో వీడిని లోపల పెట్టండి, ముందు 324 కట్టండి, 326 కట్టండి, అమ్మా ఏం ఆయుధం వాడాడు అంటే ఏదో ఒక ఆయుధం చెప్పాలిగా, ఆవిడకి ఏం వాడిందో చెప్పాలి, అర్థం కాక కత్తి పెట్టి పొడిసేసాడండి అనిందంట. కత్తి పెట్టి మోకాల మీద ఎట్ట పొడిసాడా వాడు పోలీసు వాడికి అర్థం కాల, అది ఎట్లా సాధ్యమైంది, కత్తితో ఎలా పొడిచాడమ్మా, ఇంకెక్కడ తగలేదా అంటే, లేదండి మోకాలు కడ తగిలింది, ఇదిగో ఇదంతా రాసుకుపోయింది, అది ఇదని ఆ రక్తం కొట్టిన కట్లు చూపించిందట. చూపిస్తే ఇమీడియట్గా ఆ భర్త ఎవరైతే ఉన్నారో, సార్ ఇది దారుణం సార్, ఆవిడ ఇంట్లో కోడిని కోసుకొచ్చింది, ఆ కోడి రక్తం సార్ అంటే, అయ్యని మాకెందుకు ముందు కేసు కట్టిపడాల్సిన తర్వాత రెండు కోట్లో చూసుకున్నానంట. కోర్టులో వాడు ఏం చెప్పాలో అర్థం కాల, సార్ నా పెళ్ళాం అదేసి నేను కొట్టనే కొట్టలేదు సార్, అది కోడి రక్తం సార్ అన్నాడంట. లేదయ్యా ఆవిడ ఒంటి మీద రక్త మరకలు ఉన్నాయంట, అదిగో చీరంతా తడిచిపోయింది, అదిగో ఒంటి కాళ్ళ మీద కట్లు ఉన్నాయి, ఆ పర్టికులర్ ప్లేస్లో ఎలా మేము చూస్తామన్నప్పుడు, అప్పుడు ఆ టైంలో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ఒక రిపోర్ట్ వస్తే కానీ ఎఫ్ఐఆర్ కట్టకూడదని ఒకటి వచ్చేసిందండి ఆ టైంలో. అది ఇది జరిగి ఇన్సిడెంట్ ఒక 30 ఇయర్స్ అట్లా బ్యాక్ అనమాట, మనకి చాలా ఎప్పుడో చాలా బ్యాక్లో వచ్చిందనమాట. వచ్చినప్పుడు అప్పట్లో కోర్టు డిసైడ్ చేసింది, అప్పట్లో ఇమీడియట్గా నమ్మేసేవాళ్ళు అప్పుడున్న పరిస్థితికి, నిజంగా కొట్టేశారా తిట్టేశారా అనేసి. కానీ ఆ టైంలో కూడా ఆడవాళ్ళు తెలివిగా ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి వేసిన కట్టడి ఏంటంటే, నిజంగా నీ భర్త కొట్టాడు, రక్తం వచ్చింది, గాయాలు పడినాయి, ఇది నువ్వు కాదు చెప్పాల్సింది, ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ని పట్టుకొని వస్తే అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీకు శిక్షలు అనేది వేస్తాం, ఎఫ్ఐఆర్ కడతామని చెప్పారట. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ ఏం చేశాడు, మొత్తం ఇప్పిస్తే ఏంటమ్మా ఇవ్వండి, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, ముందే రాయమనిందంట. అక్కడ ఉంది మొగోడే, సాటి మొగోడికి అన్యాయం జరుగుతుందని వాడు భావించి అప్పుడు మాట్లాడకుండా కోర్టులో నోరు తెరిచి నిజం చెప్పేశాడు, సాటి ఈవిడ ఇట్లాంటి దౌర్భాగ్యరాలు, అది ఆవిడ రక్తం కాదు, అది కూడ రక్తం, ఆ రోజు కూడా నన్ను డబ్బులు అడిగింది, నాకు డబ్బులు ఇస్తానని చెప్పింది, కానీ నేను ఒక మగవాణ్ణి అయి ఉండి ఒక మగవాణ్ణి ఇబ్బంది తలుచుకోలేక నేను ఈ ముందు ఈ సాక్ష్యం కోర్టు ముందే చెప్పాలని వచ్చానని చెప్పాడు. ఆ కోర్టులో కేసు కొట్టేశారు, ఆవిడ మీద చర్య తీసుకోమని ఆర్డర్ ఇచ్చారు, కానీ తర్వాత పెద్ద మనుషుల్లో పెట్టి చర్య తీసుకోవడం మానేశారు. సో ఇంకా ఈ తప్పు మళ్ళీ చేయకండి, భర్త కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి మాట్లాడుకున్నారు. అంటే ఇక్కడ నాకు దీంట్లో అర్థమైంది ఏంటంటే, ఆడవాళ్ళు ఇంత ముందంచి ఆలోచన వేసి ఒక చదువుకున్న ఉద్యోగస్తుడికి మించి ఆలోచించి ఒక డాక్టర్కి డబ్బులు ఇచ్చి కేసులు మార్పిచ్చేసి, లేకపోతే అతన్ని అతని భర్త కుటుంబిక సభ్యులందరినీ ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన విధానం వీళ్ళకి ఎందుకు కలిగిందంటే, కన్సర్న్ 498 అని ఒక బలమైన సెక్షన్, ఆయుధం ఉంది కదా అని పొడుచుకుంటూ పోతారా అండి, ఆయుధం మన చేతికి ఇచ్చారు, మన ప్రాణరక్షణ కోసం వాడమన్న ఆయుధాన్ని ఇది పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి ఒక కోడిని, ఒక మేకని, ఒక మనిషిని నరుక్కుంటూ వెళ్ళిపోతారా, నీ మీదకి దాడి చేయడానికి వచ్చేవాడినే కదా నువ్వు ఇబ్బంది పెట్టాల్సింది. సో ఈ రకంగా ఆడవాళ్ళు ఈ కేసులు ఎందుకు వేస్తున్నారో తెలియదండి. సో ఇదే రకంగా మీరు అడిగిన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కూడా అంతే. సో వాళ్ళని భయపెట్టదలచో లేకపోతే ప్రలోభ పెట్టదలచో ఇలాంటివి వేస్తే మాత్రం అది పరిగణలోకి తీసుకోరు. సో అదే రకంగా భర్త కుటుంబీకులు కూడా కోర్టులో నిరూపించుకొని, వాళ్ళ నిజాయితీ నిరూపించుకొని ఈ కేసులోంచి నిర్దోషులుగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అదే రకంగా ఇటువంటివి ఏది తప్పుడు ఆరోపణ చేసినా హాస్పిటల్ రిపోర్ట్ లేదే ఎఫ్ఐఆర్లో సెక్షన్లు అటాచ్ చేయరండి, తర్వాత వాళ్ళకున్న అంటే హెల్త్ కండిషన్ తీవ్ర స్థాయిని బట్టి సెక్షన్లు కలుపుతారు, ఒకవేళ పూర్తిగా మనిషి కొన ప్రాణాలతో ఉంటే అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కూడా కట్టేసే అవకాశం ఉంటుంది, అంటే చంపడానికి ప్రయత్నించాడు, ఇదిగోండి చావుబతుకుల మధ్యలో ఆవిడ ఐసీలో ఉందని, దానికి కూడా పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఉండాలి, పర్ఫెక్ట్ ఆయుధాలు సబ్మిట్ చేయాలంటే ఏ వెపన్ను యూజ్ చేస్తున్నాడు, ఆ వెపన్ మీద వేలుముద్రలు ఇతనివే ఉన్నాయా లేకపోతే ఆవిడవే ఉన్నాయా అని, ఇటువంటివి జరుగుతూ ఉంటాయండి.